మీటింగ్ చేస్తున్నాం. ఎస్పీఎస్ ఇండస్ట్రీపై కంపెనీ డైరెక్టర్లు సురేష్లు ఇంకా తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగరవేశారని బ్యాంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్పీపై రెడ్డి సహా పలువురు మోసం చేశారంటూ సిబిఐకి ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు ఎస్పీపై ఇండస్ట్రీపై ఎస్పీపై ఆగ్రో ఇండస్ట్రీ లిమిటెడ్ పై సిబిఐ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే నంది గ్రెయిన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సిబిఐ కేసు నమోదు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చెందిన నంది నంది అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పైన సిబిఐ కేసు నమోదు చేసింది. అటు నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశి రెడ్డిల పైన కేసు నమోదు చేసింది. శ్రీహరి అనే బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసింది. 2012లో ఈ నేరం జరిగినట్టుగా సిబిఐ పేర్కొంది. నిందితుల పైన 120B రెడ్ విత్ 420, 468, 471 తో పాటు అవినీతి నిరోధక చట్టం 13(2) ఆఫ్ రెడ్ విత్ 13(1D) కింద కేసులు నమోదు చేశారు. వీళ్ళందరూ కూడా తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారు అంటూ వీళ్ళ పైన అభియోగాలు మోపింది. ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారంటూ ఇందులో ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఎస్పీవై రెడ్డి మృతి చెందడంతో ఈ కంపెనీ మిగతా డైరెక్టర్ల పైన కేసు నమోదు చేసింది. మొత్తం 6 మందిని నిందితులుగా పేర్కొనడం జరిగింది. మొదటగా కంపెనీ నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు డైరెక్టర్ గా ఉన్న సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశి రెడ్డిలతో పాటు ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ కూడా నిందితులుగా పేర్కొంది. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగుల పైన కూడా కేసు నమోదు చేసింది. వీళ్ళు చేసిన పని వల్ల మొత్తం బ్యాంకు కి 61.86 కోట్ల రూపాయల నష్టం కలిగిందంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తును ప్రారంభించింది. పర్వీన్. థ్యాంక్ యూ పవన్.